తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాకలో కాకినాడ కెనాల్ గట్టుపై అద్వానంగా ఉన్న పారిశుద్ధ్యాన్ని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలు నాయకులు పరిశీలించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ పందలపాకలో కాకినాడ కెనాల్ పంట కాలువ ప్రక్కన ఆర్ఎన్బి రోడ్డు ప్రక్కన పంచాయతీ వారు చెత్తతో నింపడంతో నీరు కలుషితమవుతుందని అన్నారు. ఏలూరులో జరిగిన సంఘటన మనం అందరం చూశామని ఇప్పుడు అదే పరిస్థితి రాకుండా చూసుకోవాలని అన్నారు. వ్యర్థాలు నీటిలో కలవడంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదముందని అన్నారు. మనం మన పరిశుభ్రత కార్యక్రమంలో ప్రతి ఇంటికి నెలకు 60 రూపాయలు పారిశుద్ధ్య నిర్వహణకు పంచాయతీ వారు వసూలు చేస్తున్నారు. 14-15వ ఆర్థిక సంఘం నిధులు జెడ్పీ మండల పరిషత్ నిధులు ఉండగా ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయడమేంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థికారి శ్రీనివాసరావు, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షులు సూర్యనారాయణరెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, మాజీ వైస్ సర్పంచ్ వెంకటరామరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు సూర్యనారాయణ, గంగరాజు, శశిబాబు, శ్రీను, విజయ్ కుమార్ గ్రామ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం మనం మన పరిశుభ్రత అనే పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. గత వారం రోజులుగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో, ఎంపీడీఓల ఆధ్వర్యంలో, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కానీ, ఇతర పంచాయతీ సిబ్బందికి కానీ, పారిశుద్ధ్య సిబ్బందికి కానీ పెద్ద ఎత్తున ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ పారిశుద్ధ్య నిర్వహణ మీద పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. కానీ పారిశుద్ధ్య నిర్వహణ చూసినప్పుడు మాత్రం దారుణమైన పరిస్థితులు గ్రామాల్లో నెలకొని ఉన్నాయి. ఇవాళ ఏలూరులో జరిగిన సంఘటనని మనం తీసుకుంటే, ఏలూరులో కలుషితమైన నీరు వల్ల అనేక మంది, 100 మంది వింత వ్యాధి బారిన పడుతూ ఆసుపత్రిలో జాయిన్ అవుతున్న పరిస్థితుల్లో కూడా కనీస జాగ్రత్తలు ఇవాళ పాటించకుండా ఇవాళ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు పందలపాక గ్రామం, బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో మరి కాకినాడ కెనాల్ పక్కనే గట్టుపైన ఉన్న వ్యర్థాలను చూస్తే మరి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతూ ఉంది. ఇవాళ ఈ కలుషితాలు మెల్లగా జారి కాకినాడ కెనాల్లో వచ్చి ఒక పక్కన పంట కాలువ, మరో పక్కన కాకినాడ కెనాల్ మెయిన్ కెనాల్, ఈ మధ్యలో ఈ విధమైన పారిశుద్ధ్యం ఉండడం వలన ప్రజలు ఏ విధంగా అంటువ్యాధులు బారిన పడే ప్రమాదం ఉందో మనం ఆలోచన చేయాలి. మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా చెత్త నుంచి సంపద కేంద్రాలను ప్రతి గ్రామంలో కూడా నిర్మించడం జరిగింది. దాదాపుగా 9599 చెత్త నుంచి సంపద కేంద్రాలను ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 400 కోట్ల వ్యయంతో ఆ రోజు నిర్మాణం చేయడం జరిగింది. దానివల్ల దాదాపుగా 30,000 మంది పారిశుద్ధ్య కార్మికులను గ్రీన్ అంబాసిడర్లుగా డిక్లేర్ చేసి వారికి ఉపాధి కల్పించే దిశగా ఆ రోజు ప్రభుత్వం ఆలోచన చేస్తే, ఈ సంవత్సరాల కాలంలో చెత్త నుంచి సంపద కేంద్రాలని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఇవాళ మనం మన పరిశుభ్రత పేరుతో నెలకి ప్రతి ఇంటి నుంచి 60 రూపాయలు మరి సెస్ కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇది ఎంత దారుణం. ఇవాళ ప్రజల నుంచి సెస్ కలెక్ట్ చేస్తూ ఇవాళ మీ దగ్గర 14th-15th ఫైనాన్స్ ఫండ్స్ ఉన్నాయి, గ్రామాల్లో పంచాయతీ ఫండ్స్ ఉన్నాయి, ఆ ఫండ్స్ నుంచి శానిటేషన్ నిర్వహించకుండా ఇవాళ మళ్ళీ ప్రజల నుంచి ప్రతి ఇంటి నుంచి నెలకు 60 రూపాయలు కలెక్ట్ చేసే విధానం ప్రవేశపెట్టడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.